वेलकम टू टी11। ना पेर हबीब, न्यूज इन डिटेल्स। शादी हो या फिर कोई दावत, आपकी खिदमत में डेक्कन डायरी प्रोडक्ट, आपका मनपसंद डेक्कन डायरी प्रोडक्ट। असली दही, दूध, खोवा, मलाई, प्योर घी, पनीर, क्रीम, बटर, आइसक्रीम और मिनरल वाटर। जी हाँ, डेक्कन डायरी प्रोडक्ट। चाहे शादी हो या फिर कोई भी दावत, आपके ही शादी खाने पर, आपके ही घर पर सप्लाई किया जाएगी होलसेल रेट में और उम्दा क्वालिटी। डेक्कन डायरी प्रोडक्ट, स्वराज नगर बिसाइड महबूब टेंट हाउस, बोरा बंडा, हैदराबाद। हमारा फोन नंबर है 7680800108 8978173309। जी हाँ, आज ही फौरी ऑर्डर दीजिए डेक्कन डायरी प्रोडक्ट, आपका और हमारा मनपसंद डेक्कन डायरी प्रोडक्ट। ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కేఎంఆర్ కాలేజీలో విద్యార్థులకి కాలేజ్ యాజమాన్యానికి చిన్న గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి పుస్తకాలు తీసుకురావటం లేదని సదరు యాజమాన్యం, ఇక నుండి కాలేజీకి రావద్దంటూ ఇద్దరు విద్యార్థులను నిలదీసింది. దీంతో విద్యార్థులు మనస్తాపానికి గురై కాలేజ్ మేడ మీదకి ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి కిందకి దించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుటి ధర్నా నిర్వహించి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడుతూ, కాలేజ్ యాజమాన్యం విద్యార్థులపై అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని, పుస్తకాలు కూడా ఇక్కడే తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేఎంఆర్ కాలేజ్ డైరెక్టర్ మహేందర్ మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలు కాలేజీలో జరుగుతుంటాయని, మాటిమాటికి విద్యార్థి సంఘాలు కల్పించుకుని యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని అన్నారు. అలాగే కాలేజీలోని టెక్స్ట్ బుక్ల వ్యవహారం గురించి మాట్లాడుతూ, దీన్ని నిర్ణయించాల్సింది సంఘాలు కాదని, ఎలాంటి చర్యలైనా తీసుకోవాల్సిన అధికారం కేవలం బోర్డుకే ఉందన్నారు. ఏదేమైనా ఉండని, కాలేజీ యాజమాన్యానికి విద్యార్థి సంఘాలకు మొదలైన గొడవ ఆగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. నాకు యూనియన్స్ అన్నది ఎటువంటి నాకు ఇబ్బందికరంగా ఉండద్దు. కాలేజీని రన్ చేసుకునేటానికి, పిల్లలు సర్వీస్ చేసుకుంటానికి మేము కాలేజ్ పెట్టాం. బట్ నాకు యూనియన్ నుంచి ఏ యూనియన్ అయినా, ఒక ఏబీ పని కాదు, ఏ యూనియన్ అయినా కూడా 1% కూడా నాకు ఇబ్బంది కలగద్దు. కాలేజ్ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, జీవితాలు చాలా ఇంపార్టెంట్. లేదు, విద్యార్థి సంఘాలు స్టూడెంట్స్, నేను కూడా అగ్రి ఇస్తున్నా. విద్యార్థి సంఘాలు స్టూడెంట్స్ కోసం ప్రత్యక్షంగా పోట్లాడవచ్చు, నేను అగ్రి చేస్తున్నా. బట్ విద్యార్థి సంఘం స్టూడెంట్స్ని ఎడగొట్టద్దని నేను విన్నవించుకుంటున్నా. నేను వాళ్ళు ఎంకరేజ్ చేయడు ఏది వాస్తవమో కనుక్కోవాలి. పిల్లలు చెప్పినవన్నీ నిజాలు కాదని చెప్తున్నా. పిల్లలు ఏది నిజాలు ఏది వాస్తవాలు మాట, పిల్లలు ప్రతి చెప్పిందే నిజం అనుకున్నా రాంగ్. అది యాజ్ ఏ లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళతో వచ్చి డిస్కస్, అదర్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడచ్చు. అదర్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవాలి, పిల్లలు డిసిజన్ చెప్పిందా కాదా. వితౌట్ ఎంక్వైరీ లేకుండా ఏది పడతా తీసుకొచ్చి ఇది నిజము అని ఒక కాలేజ్ మేనేజ్మెంట్ బెదిరించే సంఘం ఎక్కడిది? విద్యార్థి సంఘం ఇది నీ క్వశ్చన్ వేస్తున్నా, అది మీరు మాట్లాడండి. ప్లస్ వాళ్ళు ఏ సపోర్ట్ చేస్తారు, ప్లస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ సపోర్ట్ చేస్తుందో నేను అడుగుతున్నా. ఈవెన్ చిన్న కాలేజ్ ఏ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ? ఇలాంటి విద్యార్థి సంఘాలకు ఎందుకు భయపడతారు అని నేను ఫస్ట్ ప్రశ్న క్వశ్చన్ వేస్తున్నా. ప్లస్ స్టూడెంట్స్ వేస్తున్నా, ప్రతి సంఘాన్ని వేస్తున్నా. ఓకేనా? యాక్షన్ తీసుకున్నా. నాకు యాజ్ ఏ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వెళ్ళి డిఏ ఆఫీస్ నుంచి వెళ్ళి రావాలి. డిఏ ఆఫీస్ నుంచి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్పినా మేము దానికి లోబడి ఉంటాం. బట్ బయటి వ్యక్తులు వచ్చి మాకు కాలేజీలో హరాస్మెంట్ చేసి అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పే రైట్స్ వాళ్ళకి లేవు. సో వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి అది మీరు ఆలోచించవలసిన విషయం. ప్రస్తుతం ప్లస్ ఇంటర్మీడియట్ బోర్డు మా దీని మీద ఏ వివరణ ఇస్తుందో కూడా నేను కోరుతున్నా. వాళ్ళు ఎలా చెప్తుంది దాని మీద లోబడి ఉంటా నేను. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు రూల్ ప్రకారం అతిగమించకుంటూ ఉంటా. ఓకేనా? బట్ ఇప్పుడు ఫర్దర్గా
ఇప్పుడు నాకు కావాల్సింది యూనియన్స్ నుంచి వెళ్ళి నాకు సెక్యూరిటీ కావాలని నేను అడుగుతున్నా డిఓ ఆఫీస్ను. ఎందుకంటే వాస్తవాలు తెలియకుండా పిల్లలు స్టూడెంట్స్ ఏం చెప్పినా అదర్స్ ఏం చెప్పినా కూడా అది రమ్మడనేది అవాస్తవం. ఎందుకంటే యాజ్ ఏ ఒక కాలేజ్ రన్ చేసేటప్పుడు ఒక మేనేజ్మెంట్కు నిజంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్యూరిటీ లేకుండా మాకు అని అసలు యూనియన్స్ భయపడవు అని క్లియర్గా చెప్తుంది ఇండైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మేము మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, మీ స్టూడెంట్స్ సర్వే చేయడానికే కాలేజ్ పెట్టుకున్నాం తప్పితే మాకు ప్రాఫిట్ అనేది సెకండ్ విషయం. అసలు ప్రాఫిట్ కోసం ఫస్ట్ పెట్టి ఏ కాలేజ్ కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రాఫిట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఆశించడం చాలా తప్పు. మాకు తెలుసు మేము తీసుకునే తక్కువ లో ఫీజులో ఇలాంటి సర్వీస్ చేసే కాలేజీలు కూడా ఈ ఈ చుట్టుపక్కలైనా కూడా ఎక్కడ కూడా లేవు. అయినా కూడా కావాలని కొంతమంది వ్యక్తులు పిల్లలు రెచ్చగొట్టి యూనియన్స్ ఆటోమేటిక్గా మా వితౌట్ పర్మిషన్ యూనియన్స్ వచ్చినైనా ప్రెషర్లు వచ్చినైనా లోపలికి వచ్చి మమ్మల్ని ఒక మేనేజ్మెంట్నైనా ఒక కాలేజీని బెదిరించేంత దుష్పక్ష రాజ్యం ఈ ఈ రాజ్యాంగంలో ఎక్కడ ఉండలేదు. వితౌట్ రాజ్యాంగానికి లోబడి ఎవరైనా ఉండాలి. వితౌట్ పర్మిషన్ లేకుండా ఒక ఆర్గనైజేషన్ లోపలికి ఒక ఏ ఆర్గనైజేషన్ అయినా వచ్చి మీదకి వెళ్ళవలసి పిల్లలు సుసైడ్ చేసుకుంటారని లేని పొంది క్రియేట్ చేసే అంత దౌర్భాగ్య దుస్థితి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీ కలిగిందంటే ఎంత వరస్ట్ సిగ్గు చేయడనిపిస్తుంది. ఒక స్టూడెంట్స్కు ఎంకరేజ్ చదువు విషయాల్లో వేయాలి కానీ ఇంకా వేరే విషయాలు వేసుకుంటా స్టూడెంట్స్ జిరగొట్టుకుంటా యూనియన్స్ అని 10 మంది నేర్చుకొని వచ్చేంత దౌర్భాగ్యం ఈరోజు కాలేజీకి ఇంటర్మీడియట్ కాలేజీకి ఎందుకు వచ్చింది. ఇది ఇలాంటి సెక్యూరిటీ లేనప్పుడు కాలేజీలు ఈ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ రన్ చేసి చాలా ఇబ్బందికరం. దీనికి మాకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐఎస్ఏ లేదా పిఎస్సీ ఎస్ఎన్ఆర్ పిఎస్సీ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా. ఎందుకంటే ఇలాంటి అవాస్తవాలు పిల్లలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాలేజీలలో చొచ్చుకుంటూ వస్తారు. ఎందుకంటే వాడు స్టూడెంట్ అని తెలియదు, ఆర్గనైజేషన్ తెలియదు, 10 మంది నేర్చుకుని వస్తారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు కలిగింది కాలేజీలకు? ఇది యాజ్ ఏ ఎస్ఆర్ఆర్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చిన్న కాలేజీలో ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఇదే విషయం చెప్తున్నా. ప్రతి చిన్న కాలేజీ ఎలాంటి యూనియన్స్ లోపలి రానియద్దు, ఎలాంటి యూనియన్ స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగితే యాజ్ ఏ ఎవరో ఒక పర్సన్ వచ్చి యాజ్ ఏ పేరెంట్స్ మదర్ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవాలి. లేదా ఒక ఆర్గనైజేషన్ ఎవరు రన్ చేస్తారో ఏబీపీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయితే విత్ లీగల్గా రావచ్చు యాక్షన్ తీసుకోవచ్చు. వితౌట్ లీగల్గా ప్రతి కాలేజీలో చొచ్చుకెళ్ళే అంత దౌర్భాగ్య స్థితిలో ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. దీని మీద ఎలాంటి యాక్షన్ ప్రెస్ వాళ్ళు తీసుకుంటారు? ఫస్ట్ ప్రెస్, తర్వాత స్టూడెంట్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వితౌట్ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ చిన్న కాలేజీలో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఏ మేనేజ్మెంట్కి రావద్దని మనస్ఫూర్తిగా అనుకుంటాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టూడెంట్స్కు నిజంగా మా కాలేజీలో అందరి పిల్లలతో మాట్లాడచ్చు, వాస్తవాలు అనుకోవచ్చు. రేపు ఇదే మీడియా మనస్ఫూర్తిగా రేపు పొద్దున్నీడికి వచ్చి ప్రతి పిల్లలతో మాట్లాడచ్చు. నీ క్లాస్ నేను పర్మిషన్ ఇస్తాను యాజ్ ఏ డైరెక్టర్, కేఎంఆర్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ నేను పర్మిషన్ ఇస్తున్నా. ప్రతి ఒక్క ప్రెస్లో చెప్తున్నా మీరు వచ్చి ప్రతి పిల్లలతో మా కాలేజీలో ఏమన్నా అరెస్ట్మెంట్ ఉందంటే తర్వాత మీరు ఫర్దర్గా యాజ్ ఏ బోర్డు అయినా మీరైనా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. బట్ నాకు ఎస్పెషల్గా ఏబీఈపీ ఏ యూనియన్ కూడా ఎస్పెషల్గా పిల్లలు 10 మంది వచ్చి కాలేజీకి ఈరోజు వచ్చి ఈ కాలేజీని ఇలా విచ్చలవిడి చేసి చిన్నతనం చేసి కాలేజ్ స్టూడెంట్స్ ముందు నీచంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో నేను ఎస్ఆర్ఆర్ పిఎస్ని అడుగుతున్నా. ఎస్పెషల్ ఇంటర్మీడియట్ బోర్డుకి రేపు వెళ్ళి నేను ఒక లెటర్ పెట్టుకుంటా. దీని మీద మీ ప్రెస్లు ఎలా మాట్లాడతారు? రేపు అవసరం అంటే కాలేజీ ఎస్పెషల్ నేను బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోమంటారా? మరి పిల్లల దగ్గర తీసుకోమంటారా? వాళ్ళని చూసి రన్ చేసుకోమంటారా? మీరు చెప్పండి, దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటే ఎస్ఆర్ఆర్ ఓకేనా? దీనికి ఎలాంటి అలెగేషన్స్ సృష్టించినా ఎలాంటి ఇష్యూస్ బయట వ్యక్తులు వచ్చినా కూడా నేను ఫర్దర్ యాక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలనుకో ఈ విషయంలో 100% ప్రెస్ వాళ్ళు కూడా వాస్తవాలు ఇష్టం ఉన్నట్టు రాసి పడేసారు అనుకోండి, నేను రేపు ప్రతి ప్రెస్ వాళ్ళకు నేను పర్మిషన్ ఇస్తాను. కాలేజీకి రావచ్చు, ప్రతి పిల్లలతో మాట్లాడచ్చు. ప్రెస్ వాళ్ళు వచ్చి రేపు ఇదే ఇన్ఫర్మేషన్ లెక్చరర్స్ ఉన్నారు, ఎలాంటి కాలేజీలో అరెస్ట్మెంట్ ఉంటే మీరు అడగచ్చు, తప్పులేదు, నా మీద యాక్షన్ తీసుకోండి. బట్ వితౌట్ నా మీద నేనే తీసుకొని చెప్తున్నా, వాస్తవంగా నేను ఏదో తప్పు చేసినా మీరు వాస్తవంగా తీసుకోవచ్చు. వితౌట్ ప్రెస్ సపోర్ట్ లేకుండా ఇష్టం ఉన్న ఛానల్స్ రాసినా కూడా ఎస్ఆర్ఆర్లోని ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు. ప్రెస్ మీద కూడా ఇష్టం ఉన్నట్టు వాస్తవాలు రాస్తారు. ఇది ఒకటి కేఎంఆర్ జూనియర్ కాలేజ్ అని కాదు, ప్రతి చిన్న కాలేజ్ సంబంధించిన విషయం. ఓకేనా? ఓకే రైట్ సార్. సంఘాలు కావాలని వాంటెడ్గా ఈరోజు వచ్చింది సార్. యాక్చువల్గా పీ మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు, మీరు సీఎస్ పిల్లలు ఎవరితో మాట్లాడారో వాళ్ళు వన్ ఓ క్లాకే కాలేజ్ అయిపోయింది. యాక్చువల్గా పిల్లలు మార్నింగ్ వచ్చారు, లేట్ వచ్చారు, వాళ్ళు ఇరెగ్యులర్ స్టూడెంట్స్, వాళ్ళ బ్రదర్స్ కూడా ఇంటిమేషన్ క్లియర్ చెప్పినా, అరే బాబు మీరు మీ బ్రదర్ మదర్ తీసుకుని రాండి కాలేజీలో మాట్లాడతానే ఒక 4-5 టైమ్స్ స్టూడెంట్స్ అయినా పిల్లలు వాళ్ళ ఏది యాటిట్యూడ్స్ బిహేవియర్ మారలేదు. వాళ్ళు ఎప్పుడు బయట కనపడారు, నా కాలేజ్ కన్నా పక్క వేరే కాలేజీలో ఛాన్సాలు కనపడ్డారు అలాంటి పిల్లలు. సో అయినా నేను వాళ్ళకి కొంతవరకు పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాండ్ రాకుండా ఏం చేయలేకపోయినా. సో పేరెంట్స్ దగ్గర నుంచి రెస్పాండ్ వచ్చినాక వాళ్ళ మళ్ళా బ్రదర్ వచ్చి మాట్లాడిన. బట్ కావాలని ఇక్కడ ఏదో క్రియేటివిటీ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు అర్థం చేసుకోండి. అంటే గొడవ కారణం ఏంటంటే నా పొద్దున పిల్లలు లేట్ వచ్చింది ఒకటి పాయింట్, మెటీరియల్ ఎలాంటి బుక్స్ లేవు, ఫోన్స్ తీసుకొస్తే మీరు అసలు అలవాటు చేస్తున్నారు. కాలేజీ ఫోన్స్ వితౌట్ బుక్ లేకుండా బ్యాగ్ లేకుండా, ఓకే అవసరం లేదు అది, వితౌట్ బుక్ లేకుండా బ్యాగ్ లేకుండా ఏ కాలేజీలో ఎవరు కూడా అలవయ్యారు.
టైంకి వచ్చే రెస్పాన్సిబుల్. ఓకే, మేము కొన్ని 2 నెలల నుంచి అలవ చేస్తున్నాం సీరియల్, 2 మంత్స్ నుంచి ఇది రిపీట్ అవుతుంది పిల్లలకు. సో ఈరోజు బయటికి పంపించినాం, బయటికి పంపిస్తే ఆల్రెడీ నాకు ఏబీపీ నుంచి గోవింద్ అనే వ్యక్తి ఫోన్ చేసిండు, నేను అది దాన్ని స్వీకరించాను. ఎందుకంటే యాజ్ ఒక యూనియన్గా వాళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు ఆ వాస్తవాన్ని ఓకే చెప్పిండు. పిల్లలు కూడా మళ్ళీ బ్యాగ్ పిలిపించుకున్నాం, పిల్లలు క్లాస్లో కూర్చున్నట్ట 17 మంది వచ్చారు. రేపు పొద్దున కూడా 17 మందితో మీరు క్లియర్గా మాట్లాడచ్చు. ఆ 17 మందిని నిజమా కాదా ఇట్లా ఏబీపీ ఫోన్ చేస్తూ నేను వాళ్ళకు ఓకే వాళ్ళ రెస్పెక్ట్ కాదనుకుంటా పర్మిషన్ ఇచ్చిన. అది కూడా ఈరోజు గోవింద్ కూడా చెప్పలేదు మార్నింగ్, లేదు ఇంతమంది డిస్కషన్లో కూడా చెప్పిన. సో గోవింద్ నువ్వు కూడా రేపు వచ్చి మాట్లాడి పిల్లలకి నేనైతే నేను 100% దానికి అగ్రీ అవుతా. బట్ పిల్లలు ఏం చెప్తుంది ఎంతవరకు అనేది నువ్వు వాస్తవంగా అనుకో. ప్రతి పిల్లోడు చెప్పింది అన్నద్దు, మేనేజ్మెంట్ మీద చెప్పింది అన్నద్దు, వాస్తవాలు తెలుసుకుని నువ్వు మాట్లాడో. నేను క్లియర్గా గోవింద్ చెప్పిన. సో దాని మీద మరి వాళ్ళు ఎలా చేద్దాం అనుకుంటారు, ఏందనే ఫర్దర్ యాక్షన్ వాళ్ళు ఏం చేస్తారు. సో నీ నా నుంచి బోర్డు నుంచి మాకు ఎలాంటి సెక్యూరిటీ వస్తుంది, ప్రస్తుతం నుంచి ఎలా అవుతుందో నేను రేపు ఎల్లుండి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను. ప్రెస్ మీట్ పెట్టే లేదా నీ డైరెక్ట్ మీ ఛానల్కి వచ్చే మాట్లాడే ప్రతి ఒక్క ప్రస్తుతం. ఓకేనా? ఇప్పుడు లాగా మన మహేందర్ సార్ గారు అన్నారు, విద్యార్థులని కావాల్సని చెప్పేసి విద్యార్థి సంఘాలు తెచ్చుకోవద్దని చెప్పేసి. అంటే విద్యార్థి సంఘాలు వాళ్ళకి కాపాడడానికే, వాళ్ళకు వాళ్ళకి సేవ చేయడానికి ఉన్నారు తప్ప, అంటే పిల్లల్ని రెచ్చగొట్టి చనిపోమని చెప్పే అంత దౌర్భాగ్యం అతను స్థితిలో ఏ ఆర్మేషన్ కూడా లేదు. ఈ యొక్క విషయాన్ని గురించి వచ్చేసే కనుక ఈ యొక్క కాలేజీలో అల్వాల్లో ఏం జరిగిందో నీకు తెలుసు, దానికంటే ముందు ప్రెస్ వాళ్ళకు తెలుసు, పోలీస్ వాళ్ళకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు నువ్వేందన్నది. నువ్వు ఎంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎంత మోసగాడివి, ఇంత కమ్మందుడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నువ్వు ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రతి ఒక్క దాదాపు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నీకు తగిన శాస్త్రి జరగాల్సినటువంటి విషయం ఎంతగానో ఉంది. ఇప్పుడు వాళ్ళ కాలేజీలో అన్నీ కూడా సక్రమంగా జరిగితే ఏ యూనియన్స్ ఎందుకు వస్తాయండి? వాళ్ళ కాలేజీలో కనుక రూల్స్ ప్రకారంగా మన ఇంటర్మీడియట్ బోర్డ్స్ అతిక్రమించకుండా వాళ్ళు కనుక రన్ చేసినట్టయితే ఏ విద్యార్థి సంఘాలు వాళ్ళ దగ్గరికి పోవు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే తప్ప వాళ్ళ దగ్గరికి ఏదైనా బంధువు కానీ ఏమైనా రాస్తారు అట్లాంటి విషయాలు ఉండేదంగా పోవచ్చు కానీ ఇతను వీళ్ళు అంటే ఈ యొక్క సొంత మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే కాలేజ్లో వీళ్ళందరూ తప్పు చేసుకోవచ్చు, వీళ్ళందరూ ఏమైనా చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా సమాధానం చెప్పుకుని ఉండాలంటే అంటే ఇలా ఆల్రెడీ అల్వాలో చేసిన విషయానికి వీళ్ళు మా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మేము నిలదీస్తున్నాను. అన్న ఏబీఏపీ అయినా నేనే పొద్దున మా ఫోన్ చేసి మాట్లాడడం, నేనే మాట్లాడిన సార్ తోటి ఫోన్ సార్, ఇట్లా మీ పిల్లలు రోడ్ మీదకి వచ్చి కూర్చున్నారు, మీరు ఎలా వచ్చిన పిల్లలకి బుక్స్ లేకపోతే మీరు మీ యొక్క సొంత గైడెన్స్ ఉంటాయి కదా, వాటితో మీ క్లాసులు చెప్పడం జరిగినందుకు పిల్లలు ఎలా చేశారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే బిల్డింగ్ ఎక్కిరో వాళ్ళన్న పిల్లడు ఇద్దరు సోదరు అన్న తమ్ముడు ఇద్దరు కలిసి కాలేజీకి వచ్చి సార్తో మాట్లాడుతుండగానే సార్ అసభ్యకరంగా ప్రవర్తించినందుకు బిల్డింగ్ ఎక్కిన పిల్లడు తప్ప ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అప్పటిదాకా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ పిల్లడు ఫోన్ చేసేంత వరకు మేము ఇక్కడికి అడుగు పెట్టడం లేదు. పిల్లడు ఇంతవరకు సార్ అంటున్నారు యూనియన్కి బ్లేమ్ చేయడం కాదు, ముందు ఆయన కాలేజీలో లేడు, ముందు నుంచి ఆయన కాలేజీలో లేడు, లేకుండా ఆయన కొలదు ఏం జరిగింది నాకు తెలియకుండా ఆయన నోటికి ఏదోసారి అది మాట్లాడడం తప్పు. అంటే కొత్తగా సృష్టించేది ఏం లేదండి మనకు. అకాడమిక్ ఇయర్లో కూడా వాళ్ళ సొంత బ్యానర్ తోటి బుక్స్ అమ్మరాదు. అదే కాకుండా ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో కూడా అందరు కూడా ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే వస్తున్నారు. అందరు కూడా అన్ని కాలేజ్ కూడా బుక్స్ వాళ్ళ సొంత బ్యానర్ మీద రన్ చేయడం ఆపేసారు. వాళ్ళు పిల్లలు కూడా అందరు కూడా బయటికి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుంది. ఎందుకనంటే కాలేజీలలో ఎక్కువ వీళ్ళు తక్కువ మొత్తంలో ప్రింటింగ్ అంటే వీళ్ళు తక్కువ కాస్ట్లో వీళ్ళు బుక్స్ కొనడం జరుగుతుంది. అవి అంటే ఎక్కువ మొత్తంతో అమ్మడం జరుగుతుంది. అదే విషయంలో మేము ఒక అదొక దృష్టి పెట్టుకొని ఈ యొక్క మేనేజ్మెంట్ అందరికీ చెప్పడం జరిగింది. ఏంటంటే పిల్లలు బయట కొనుక్కుంటారు, మీరు లోపల అమ్మొద్దు అని చెప్పేసి మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరు కూడా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేయడం లేదు అంతే. అలా విద్యార్థి సంఘాలకు రైట్స్ ఎవరిచ్చారని చెప్పేసి అధికారం ఆయనకు లేదు. ఫస్టింగ్ ఆయన ప్రశ్నించి హక్కు ఆయనకు లేదు ఫస్టింగ్. ఎందుకనంటే ఇంటర్మీడియట్ బోర్డ్ రూల్ ప్రకారంగా చూసుకుంటే కానీ నేను బుక్స్ అమ్ముతాను. అయినప్పటికీ నేను బుక్స్ అమ్ముతున్నాడు కాలేజ్లో బుక్స్ అమ్ముతా, అది కూడా ఎక్కువ రేట్ పెట్టి ఆయన 1600 రూపాయలకు ప్రింట్ చేసుకొని 3000 రూపాయలు ఆయన వసూలు చేస్తున్నప్పుడు అడగకపోతే ఇంకేం చేస్తారు విద్యార్థి సంఘాలు? ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ ప్రశ్నించారు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ మనం ఇక్కడికి వచ్చి చూస్తున్నారా అని చెప్పేసి మేము కూడా నిలదీస్తా ఉన్నాం. ఈరోజు అలాంటివి ఏమీ లేదు. ఏ కాలేజ్లో అదే విషయానికి వచ్చేస్తే కనుక గతంలో చెదిన నారాయణ కాలేజ్ వాళ్ళ మీద కూడా మనం దాడి చేయడం జరిగింది. ఇవే బుక్స్ సొంత బ్యానర్ చేసుకుని సొంత ప్రింటింగ్ సొంత లోగో పెట్టుకుని వాళ్ళు బుక్స్ అమ్మినప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరితో పాటు అందరితో మనం అందరిని ఒకరికే ట్రీట్ చేస్తాం తప్ప ఇతను ఒక్కడే స్పెషల్ అని చెప్పేసి మనకేమి పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఏంటంటే ఒక వ్యక్తి వైపు ఏళ్ళు చూపించే ముందు తన వైపు 3 ఏళ్ళు తనకు చూపించిన విషయాన్ని తను గుర్తించుకోవాలి. ఎందుకనంటే తను మంచిగా ఉన్నంత వరకు అందరూ మంచిగానే ఉంటారు. ఆయన అల్వాలో ఏం చేసినారు అన్నది కూడా మనము అందరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అమ్మాయి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ తోటి అదే కాలేజ్లో నగ్నంగా దొరకడం జరిగింది. ఇద్దరు కూడా అసభ్యకరమైనటువంటి దొరకడం జరిగింది. అందుకు
ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఏ యూనియన్కు నిలదీసే అవసరము లేదు, ఏ యూనియన్కి కూడా చేతి చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకొకసారి కనుక ఇదే వైఖరి వైస్తే కనుక మా యొక్క తడాకా జిల్లా వస్తుందని చెప్పేసి ఏ మార్గాలు ఎవరైనా హెచ్చరిస్తాను. కాలేజ్ మెటీరియల్ కానీ ఆ జీరో సెలవు లేదంట, ఓన్లీ కాలేజ్ మెటీరియల్స్ తీసుకోవాలండి. 1600 అది బయట అదే కాలేజ్ జీరోక్స్ వస్తే 400లో అయితే, కానీ అది మన దగ్గర జీరోక్స్ ఉన్నా కూడా కాలేజ్లో ఎలా చేస్తే మళ్ళీ ఫీజు కూడా ఇంకా 2 డేస్ ప్లస్ బయటకు పంపించేస్తాం ఫీజు. బిల్డింగ్ పైన వెళ్తాం సార్, ఎలా చేస్తాం సార్? బిల్డింగ్ పైన వెళ్ళేసి పైకి ఎక్కినాం సార్. 600 పైకి ఎక్కినాం సార్. పై నుంచి అన్న వాళ్ళకి కాల్ చేస్తాం, అన్న వాళ్ళు ఏబీపీ వాళ్ళని పిలిచే సార్. ఏబీపీ వచ్చి వాళ్ళు వచ్చి మాకు పై నుంచి కిందకి తీసుకొని వచ్చి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడారు. మీకు అంత బాధాకరం ఎందుకు అంత పైకి కీలే చేద్దాం అంత హరాస్మెంట్? ఏ కాలేజ్ ఉండదు సార్, 1600 పెట్టేకున్నది ఒక కూడా అదే కాలేజ్ జీరో చేపిస్తే 400లో అవుతుంది సార్. అది మెగా అంత మనీ లేదు సార్. సేమ్ అదే కాలేజ్ మెటీరియల్స్ జీరో చేపిస్తే 400లో అవుతుంది సార్. కానీ 1600 పెట్టేకునే వాళ్ళంట కాలేజ్ నుండి కూడా. ఒకవేళ సీనియర్స్ ఉంటే సీనియర్స్ నుంచి ఇదే కాలేజ్ బారో చేసుకుంటే కూడా అవ్వదంట. ఏ ఇయర్ది ఆ ఇయర్లో కొనాలంట సార్. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.